ఈ ఫిజర్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని తెలుసుకుంటే కనుక మనకు మోషన్ పోయే ద్వారం ఈ రకంగా సన్నగా ఉంటుంది. ఇది ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. మన సేమ్ మన లిప్స్ ఎలా ఉంటాయో, నోర్లు ఎలా ఉంటుందో, లిప్స్ ఎలా ఉంటుందో, ఒక స్టేజ్ వరకు మనం ఓపెన్ చేయగలుగుతాం. అంతకంటే ఎక్కువ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, కట్ అయిపోతుంది. మనం గట్టిగా అరిచినాం అనుకోండి, ఎక్కడైనా పార్టీస్ జరిగినప్పుడు చాలామంది గట్టి గట్టిగా అరుస్తారు. నెక్స్ట్ డే చూసుకుంటే వాళ్ళకి ఇక్కడ క్రాక్స్ అయి ఉంటాయి, క్రాక్స్ అయ్యి విపరీతమైన నొప్పి ఉంటుంది. మళ్ళీ ఒక 3-4 డేస్ అయితే మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతుంటారు. సేమ్ అదేవిధంగా కింద మోషన్ పోయే ద్వారం కూడా ఒక లెవెల్ వరకే స్ట్రెచ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ అవ్వదు. అంతకంటే ఎక్కువ స్ట్రెచ్ అయ్యేటట్టుగా మనం గట్టిగా ముక్కి ముక్కి మోషన్ పోవడానికి ప్రయత్నం చేస్తే కనుక ఇందులో నుంచి వచ్చే మోషన్ ఏదైతే ఉందో దీన్ని చీల్చుకుంటూ వచ్చేస్తుంది, అంటే మల ద్వారాన్ని చీల్చుకుంటూ వెళ్తుంది. సో అక్కడక్కడ అక్కడక్కడ అంతా కోతలు అయిపోతుంటాయి. యూజువల్గా ఈ కోతలు అనేవి కింది వైపున ఎక్కువ ఉంటాయి. మగవాళ్ళు చూసుకుంటే ఈ కోతలు కింది వైపున, ఆడవాళ్ళు చూసుకుంటే పై వైపున కోతలు అనేవి ఎక్కువ అరుదుగా చూస్తూ ఉంటాం.